హలో, నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. మేడం, నా ఇయర్ 30. ఓకే, నేను 30 ఇయర్స్ ఓల్డ్. నాకు రీసెంట్గా 1.5 కరోనా వచ్చింది. ఓకే, అయితే లైఫ్ లైన్ లో లోపల ఇన్ఫెక్షన్ వచ్చిందని చెప్పారు. సో నేను ఏం ఓన్ మూవీ చేసేమో సబ్జెక్ట్నా ఆల్ ఇండియా అండ్ హెల్త్ ప్రికాషన్స్ ఇండియా అడ్రస్ చేస్తానని చేస్తాను. రైట్ లంగ్ లో యాక్చువల్గా తన కరెంట్ కాస్ట్ ఓకే 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 మీరు ఈ సేతుబంధాసన ఇలాంటివి ప్రాక్టీస్ చేసినప్పుడు ఏమవుతుందంటే అండి, లంగ్స్ మీద ప్రెషర్ ఎక్కువ పడదన్నమాట. ప్రెషర్ ఎక్కువ పడకుండానే అంటే మనం బ్రీత్ చేయడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. జనరల్గా వీక్గా ఉన్నప్పుడు, లంగ్స్ వీక్గా ఉన్నప్పుడు లేదా ఇన్ఫెక్ట్ అయినప్పుడు అలాంటప్పుడు సో కొంత స్ట్రెయినర్స్గా ఉంటుంది. సో సేతుబంధాసన ఎప్పుడైతే మనం ప్రాక్టీస్ చేస్తామో మీరు చూడండి సేతుబంధాసన ఎలా చేస్తారు అని, పిక్చర్ చూస్తే అర్థమవుతుంది. సో ఈ పోస్చర్లో రిబ్ కేజ్ ఓపెన్ అప్ అవుతుందన్నమాట. సో వెళ్ళకిలా పడుకొని రెండు కాళ్ళతో చేతులతో కాళ్ళని మడమల్ని పట్టుకొని బాడీని పైకి లిఫ్ట్ చేస్తారు. సో ఇలా చేసినప్పుడు ఏమవుతుందంటే కొంచెం ఫ్రీగా అంటే ఎలాంటి ప్రెషర్ లేకుండా మీకు గాలి అనేది లోపలికి ఎక్కువగా వెళ్ళడం జరుగుతుందండి. సో హీలింగ్ అనేది బాగా వస్తుంది దీంతో. తర్వాత మీకు ఆక్సిజన్ ఇంటేక్ అనేది కూడా చాలా ఎక్కువగా వెళ్ళినందువల్ల వాటి సామర్థ్యం అనేది పెరుగుతుందండి. సో తొందరగా ఇంకా బాగా కోలుకునే అవకాశం కూడా ఉంటుంది. సో ఏ ఆసనమైనా ఎంతసేపు హోల్డ్ చేయాలి అనేది ఒక క్విక్ రూల్ అంటూ ఏం లేదండి. మీరు ఫస్ట్ స్టార్టింగ్ చేసినప్పుడు అసలు ఆసనం రావడం అనేది ఇంపార్టెంట్. వచ్చిన తర్వాత మీరు ఒక 10 సార్లు అంటే 10 సెకండ్లు అనుకోండి, 10 సెకండ్లు మీరు హోల్డ్ చేయండి. తర్వాత నెమ్మదిగా మీకు స్ట్రెంగ్త్ పెరుగుతున్న కొద్దీ దాన్ని 1 నిమిషం వరకు, ఏ ఆసనమైనా 1 నిమిషం వరకు హోల్డ్ చేయొచ్చు. పర్టికులర్ కొన్ని మాత్రం అంటే ఇన్వర్షన్ శీర్షాసనం ఉంది, దాన్ని మీరు 3 నుంచి 4 నిమిషాల వరకు కూడా హోల్డ్ చేయొచ్చు. చాలామంది అంటూ ఉంటారు నాకు కాల్ చేసి, నేను 1/2 గంట శీర్షాసనంలో ఉన్నానండి అని చెప్పేసి అంటారు. సో ఇట్ డిపెండ్స్ మీ స్ట్రెంగ్త్ ఎంత ఉందంటే. ఒకే శీర్షాసనం మీకు వచ్చింది, వచ్చిన తర్వాత నెక్స్ట్ లెవెల్ ఏంటి అనేది ఉంటుందన్నమాట ప్రతి ఆసనంలో కూడా. సో మూవ్ అవుతూ ఉండాలి, ఒకే ప్లేస్లో ఉండకుండా. అలా మీరు సేతుబంధాసన అలాంగ్ విత్ అనులోమ్ విలోమ్ ప్రాణాయామం మీరు ప్రాక్టీస్ చేయండి, డెఫినెట్గా మీకు చేంజ్ అనేది బాగా కనిపిస్తుంది.